సీఎం రమేష్కు షాక్ ఇచ్చిన పోలీసులు. ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. కూటమి వర్సెస్ వైసీపీకి మధ్య పోరు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. బీజేపీ అభ్యర్థులు 6 ఎంపీ స్థానాలలో పోటీ చేస్తున్నారు. అనకాపల్లి నుంచి బరిలో నిలిచిన సీఎం రమేష్కు తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. ఎలక్షన్ కోడ్ అమలవుతోన్న నేపథ్యంలో బీజేపీ కమలం గుర్తు ఉన్న చీరలను కార్యకర్తలకు పంపిణీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారులపై దురుసుగా ప్రవర్తించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంటు స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఒక కేసుకు సంబంధించి తనిఖీలు చేస్తున్న డిఆర్ఏ అధికారులపై సీఎం రమేష్ దాడికి దిగడమే కాకుండా వారి విధులకు ఆటంకం కలిగించారు. మరోవైపు ఎలక్షన్ కోడ్ అమలవుతోన్న సమయంలో బీజేపీ కమలం గుర్తు ఉన్న చీరలను కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఇదేంటి అని ప్రశ్నించిన అధికారులపై సీఎం రమేష్ దురుసుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరంలో జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్లో డిఆర్ఏ అధికారులు సోదాలు చేపట్టారు. డిఆర్ఏ అధికారులపై దాడికి దిగడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించిన కారణంగా సీఎం రమేష్కు పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని అనకాపల్లి ఎస్డిపిఓ ఆదేశించారు. కాగా ఐపీసీలోని 353, 342, 506, 201, 188, 143/6W, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఎం రమేష్, చోడవరం టీడీపీ అభ్యర్థి రాజు సహా 6 పేర్లను పోలీసుల ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇదిలా ఉండగా నర్సీపట్నంలో కృష్ణా ప్యాలెస్లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు బీజేపీ కమలం గుర్తు ఉన్న చీరల పంపిణీ కార్యక్రమం వివాదానికి తెరలేపింది. విషయం తెలుసుకున్న నర్సీపట్నం టౌన్ సీఐ క్రాంతికుమార్, మున్సిపల్ కమిషనర్ రవిబాబుతో పాటు ఎన్నికల యంత్రాంగం అక్కడికి చేరుకుని పరిశీలించడంతో సీఎం రమేష్ అధికారులపై రంకెలేశారు. ఓటర్లకు సింబల్ తెలియజేయడానికి కమలం గుర్తు కలిగిన చీరలు ఇవ్వడం తప్ప అని అధికారులను ప్రశ్నించారు. ఇవి తాయిలాలు కాదని అధికారులపైన సీరియస్ అవ్వడం వివాదానికి కారణమైంది. అయితే తాను అధికారులతో దురుసుగా ప్రవర్తించడం లేదని సీఎం రమేష్ చెబుతున్నారు.